ఆత్మీయ యోగా బంధువులందరికీ జై గురుదేవ్. ప్రస్తుతం నేను ఎల్లోరా గుహలలో ఉన్నాను. ఆనాటి పరిపాలకులు శిల్పుల సహకారంతో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఈ గుహలను నిర్మించారని మనం చరిత్రలో చదువుకున్నాం. అలాంటి గుహలను ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు. ఎంతో డబ్బును వెచ్చించి వాళ్ళు పూజించి ఆరాధించేటువంటి పరమశివుడికి కూడా ఒక అద్భుతమైనటువంటి గుడి నిర్మాణం చేశారని మనకి ఈ వీడియోలో తెలుస్తుంది. చూడండి, ఒక గుట్ట ప్రాంతాన్ని ఈ విధంగా కొన్ని వందలాది మంది వేలాది మంది శిల్పులతో ఈ అద్భుతమైనటువంటి శివాలయాన్ని నిర్మించడం నిజంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తనివి తీరటం లేదు. ఇక్కడ ఎంతోమంది పిల్లలు మనం వీడియోలో చూస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైనటువంటి గుహలని ఈరోజు చూసేటువంటి భాగ్యం దొరికినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా ఇది ఒక అద్భుతం, మాటల్లో చెప్పలేనంతగా ఇక్కడ శిల్పాలు ఉన్నాయి. మీరు కూడా వీడియోలో చూస్తూ ఉన్నారు. మీ మీ కుటుంబ సభ్యులతో వీలైతే గనుక విచ్చేసి పిల్లలకి చూపించండి. ఈ నిర్మాణం ఆనాడు ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో వాళ్ళు నిజంగా ఇలా నిర్మించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయంగా నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం వీడియోలో చూస్తున్నటువంటి ఈ ఆలయం శివాలయం వెనుక భాగం చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక కొండ ప్రాంతాన్ని ఇలా చేయడం అనేటువంటిది కేవలం అది భారతీయ శిల్పులకు మాత్రమే ఇలాంటి అవకాశం దొరికిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం శివాలయం వెనుక భాగంలో ఉన్నాం. లోపల శివుణ్ణి చూస్తే తన్మయత్వంతో మనసు పులకరిస్తున్నది. నిజంగా ఇది ఒక అద్భుతం, అనిర్వచనీయం, మాటలకు అందనటువంటి గుహలు ఈ గుహలు. ఆనాటి శిల్పులు చాలా గొప్పవారని మీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలను చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ యోగ సాధకులు కూడా సెల్ఫీ దిగుతున్నారు.